నమస్కారం. ఆన్లైన్లో వీడియో పాఠాలు వీక్షిస్తున్నటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని కటకాలకు సంబంధించినటువంటి కిరణ రేఖాచిత్రాలలో నాభీయ తలాన్ని ఉపయోగించి గీసేటువంటి కిరణ రేఖాచిత్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం. నాభీయ తలం ఉపయోగించి కిరణ చిత్రాలు గీయుట. చూడండి, కింద ఒక కిరణ చిత్రం ఇవ్వబడింది. దీన్ని పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయడానికి మనం ఇంతకుముందు వీడియోలో 4 కిరణ నియమాల గురించి తెలుసుకున్నాం. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటే ఎఫ్ గుండా వెళ్ళేటువంటి కిరణం. మరి ఇది ప్రధాన అక్షానికి సమాంతరంగా లేదు. రెండవది, ప్రధాన అక్షం వెంబడి వెళ్ళేటువంటిది, ప్రధాన అక్షం వెంబడి వెళ్ళడం లేదు. మూడవది, కటక కేంద్రం గుండా వెళ్ళేటువంటిది, కటక కేంద్రం గుండా వెళ్ళడం లేదు. కటకం యొక్క నాభి గుండా వెళ్ళేటువంటి కిరణం, నాభి గుండా కూడా వెళ్ళడం లేదు. కాబట్టి దీనికి ఇంకొక నియమం అవసరం వస్తుంది. అదే నాభీయ తలాన్ని ఉపయోగించేటువంటి అవసరం. మరి దాన్ని ఎలా పూర్తి చేయాలి? మరి దీనికంటే ముందు మనకు తెలియవలసినటువంటి అంశం ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, కటకము, దానికి సంబంధించి F1, F2, C1, C2 అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని కిరణాలు కటకానికి, కటకంపై ప్రసరం చెందాయి. అవి కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా, చూడండి, ప్రధానాక్షానికి సమాంతరంగా కిరణాలన్నీ కూడా ఇలా పతనం చెందాయి. మనకు తెలుసు ఆ విషయం, ఆల్రెడీ చదువుకున్నాం. ప్యారలల్గా అంటే సమాంతరంగా వచ్చినటువంటి కిరణాలన్నీ కూడా పాసెస్ త్రూ ఎఫ్, అవి ఎఫ్ గుండా ప్రయాణం చేస్తాయి. ఇది మనకు అందరికీ తెలుసు. చూడండి, ఇక్కడ గమనించండి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ కిరణం చూడండి, ఇదేంటి, ప్రధాన అక్షం వెంబడి ప్రయాణిస్తుంది. ఏ విధమైనటువంటి విచలనం లేకుండా, డీవియేషన్ లేకుండా వెళ్ళింది. మరి ఈ కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి ఈ కిరణాలన్నీ కూడా ఎఫ్ నుండి వెళ్తాయి, పాసెస్ త్రూ ఎఫ్. చూడండి, ఎఫ్ గుండా వెళ్తాయి, ప్రతి కిరణం కూడా ఎఫ్ గుండా వెళ్తుంది. అంటే ఈ కటకం యొక్క లక్షణం ఏంటి అంటే కాంతి కిరణాలని ఒక బిందువు దగ్గర కేంద్రీకరిస్తుంది. అంటే సమాంతరంగా వచ్చినటువంటి కాంతి కిరణాలన్నీ కూడా ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరించబడతాయి. అంటే దీంట్లో మనకు ముఖ్యంగా దాగినటువంటి అంశం ఏంటి, కుంభాకార కటకం పైన సమాంతరంగా పడ్డటువంటి ఏ కిరణమైనా సరే, ఏ కిరణాలైనా సరే, అవన్నీ కూడా ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరించబడతాయి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. మరి ఈ కిరణాలన్నీ కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్నాయి, కాబట్టి ఇవి నాభి వద్ద కేంద్రీకరించబడ్డాయి. మరి ఈ కిరణాలు గనక ఒక సమాంతరంగా ఉంటూ ప్రధానాక్షానికి సమాంతరంగా లేకపోతే ఎక్కడ కేంద్రీకరించబడతాయి చూద్దామా. మరి అవి ఎక్కడ కేంద్రీకరించబడతాయో చూడండి, ఇక్కడ కూడా ఒక కటకము, దానికి సంబంధించి F1, F2, C1, C2లు గుర్తించబడ్డాయి. చూడండి, ఇక్కడ కొంత కోణం చేస్తూ గీద్దాం, కొన్ని కిరణాలని గీద్దాం. ఈ కిరణాలన్నీ కూడా వచ్చి కటకం మీద పడుతూ ఉన్నాయి. మరి ఈ కిరణాలు ఎక్కడ పడాలి, ఎక్కడ పతనం చెందాలి, ఏ బిందువు గుండా వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక తలం ఉంది. ఇది అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటే ఎఫ్ దగ్గరికి వస్తాయి, ప్రధానాక్షానికి సమాంతరంగా లేకపోతే అవన్నీ కూడా ఈ ఎఫ్ నుండి ఒక రేఖను, ఇలా లంబరేఖను ఇలా గీచినట్టయితే ఈ రేఖ మీదనే ఏదో ఒక బిందువు వద్ద ఈ కిరణాలన్నీ కూడా కేంద్రీకరించబడతాయి. ఇప్పుడు మనం ఈ నాభీయ తలము అనేటువంటి దాని మీద ఆ బిందువు ఎక్కడుందో కనిపెట్టాలి. అది కనిపెట్టడానికి మనకు ఒక రేఖను ఎంచుకొని గీస్తాం. అదేంటంటే ఈ కిరణాలకు సమాంతరంగా ఉండాలి, అది కూడా కటక కేంద్రము నుండి వెళ్ళేటువంటి రేఖను తీసుకోవాలి. ఎందుకు కటక కేంద్రం నుంచి వెళ్ళేటువంటి రేఖను తీసుకోవాలి ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే కటక కేంద్రం నుంచి ప్రయాణం చేసేటువంటి కిరణము ఏ విధమైనటువంటి విచలనం లేకుండా వెళ్తుంది, కాబట్టి దాన్ని మనం గీయవచ్చు, అది సులభం. కాబట్టి అది ఆ కటక కేంద్రం నుంచి వెళ్ళేటువంటి కిరణాన్ని గీస్తూ అది నాభీయ తలాన్ని ఏదో ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. ఆ బిందువు దగ్గరనే ఈ మిగతా అన్ని కిరణాలు కూడా కాంతిని కేంద్రీకరింపజేస్తాయి. చూడండి ఒక్కసారి, కటక కేంద్రం నుంచి వెళ్ళేటువంటి కిరణాన్ని తీసుకుని గీశాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బిందువు, కటక కేంద్రం నుంచి వచ్చినటువంటి కిరణము నాభీయ తలాన్ని ఒక బిందువు వద్ద ఖండించింది. చూడండి, అక్కడ ఒక బిందువు అనేది వచ్చేసింది మనకి. అంటే మిగతా కిరణాలన్నీ కూడా ఇక్కడి నుంచే
కాంతిని ఆ కిరణాలన్నీ కూడా ఈ బిందు నుండిగా వెళ్ళాలి అంటే ఈ కాంతి కిరణాలన్నీ కూడా ఇక్కడికి కేంద్రీకరించబడాలి చూడండి ఒకసారి గమనించండి చూడండి చూడండి అంటే ప్రతి కాంతి కిరణం కూడా సమాంతరంగా ఉన్నయన్నీ కూడా ఒకే బిందు నుండి వెళ్ళాయి ఈ బిందును కనిపెట్టడం ఇది నాభీయ తలం యొక్క ఉపయోగం ఈ విధమైనటువంటిది మనకు ఉదాహరణలు మన ఉదాహరణలు ఇచ్చినటువంటి కిరణ చిత్రాన్ని పూర్తి చేయాలంటే ఈ నియమాన్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది మరి చూద్దామా కిరణ చిత్రాన్ని ఎలా పూర్తి చేద్దామో చూడండి ఇది మనకి ఇచ్చినటువంటిది మరి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఈ కిరణం ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే మొదటగా నాభీయ తలాన్ని గీయాలి నాభీయ తలం గీసాం ఫోకల్ ప్లేన్ ని డ్రా చేయాలి ఫోకల్ ప్లేన్ డ్రా చేశాం నెక్స్ట్ ఏం చేయాలి తర్వాత మనమందరం ఈ కిరణానికి ఈ పతన కిరణానికి ఈ ఇన్సిడెంట్ రేకి ఒక పారలల్ లైన్ సమాంతర కిరణాన్ని గీయాలి అది కూడా ఎలా ఉండాలి పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ అంటే కటక కేంద్రము నుండి వెళ్ళేటువంటి ఒక కిరణాన్ని గీయాలి చూడండి కటక కేంద్రం నుంచి వెళ్తుంది అది కూడా ఈ పతన కిరణానికి ఇన్సిడెంట్ రేకి పారలల్ గా కూడా ఉంది చూడండి ఇది ఇలా వచ్చి ఈ నాభీయ తలాన్ని ఫోకల్ ప్లేన్ ని ఈ పాయింట్ దగ్గర మనకి చూడండి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది ఈ పాయింట్ దగ్గర అది కట్ చేసింది అంటే దీని ఇది కూడా ఈ ఇన్సిడెంట్ రే కూడా ఈ బిందువు గుండానే దీని యొక్క వక్రీభవనం అంటే రిఫ్రాక్టెడ్ రే కూడా ఈ బిందువు నుంచి కూడా వెళ్ళాలి ఇదే మనకు ఈ కిరణ చిత్రాన్ని యొక్క కావాల్సినటువంటి పూర్తి వివరణ అంటే ఈ కిరణ ఈ పతన కిరణము ఈ విధంగా వక్రీభవనం చెంది ఇలా వెళ్ళింది సో ఈ విధమైనటువంటి ప్రశ్న ఇంకొకటి మనం ప్రయత్నం చేద్దామా చూడండి ఇక్కడ ఇంకొక కిరణ చిత్రం ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు పతన కిరణం ఇలా ఉంది ఇది ఎందుకు ఇస్తున్నామంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే కిరణ చిత్రాలు అంత బాగా గీయవచ్చు రెండవది ఒక కాన్సెప్ట్ ఫార్మేషన్ ఇంతకు ముందు పతన కిరణం ఎటు ఉంది మనం నాభీయ తలాన్ని ఫోకల్ ప్లేన్ ని ఇటువైపు తీసుకున్నాం మరి ఇప్పుడు చూడండి ఇటువైపు పతన కిరణం ఉంది అంటే మరి మనకిప్పుడు నాభీయ తలం ఎటువైపు వస్తుంది ఇటువైపు రాదు నాభీయ తలం ఇటువైపు వస్తుంది మనం అందరం కూడా పతన కిరణం ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఒక ఈ నాభీయ తలాన్ని ఇక్కడ గీసుకోవాలి చూడండి నాభీయ తలం వచ్చింది కదా మనకి అందరికీ కూడా చూడండి నాభీయ తలం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించండి ఇంతకు ముందు కిరణ చిత్రాన్ని పూర్తి చేశాం కదా మరి ఈ కిరణ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఆలోచించండి ఇప్పుడు ఏం చేయాలి మనం ఒక రేఖని ఈ ఇచ్చినటువంటి పతన కిరణానికి సమాంతర రేఖను ఒకటి తీసుకోవాలి అది కూడా ఎలా వెళ్ళాలి నిజమే మీరు అన్నట్టుగా కటక కేంద్రం గుండా వెళ్ళేటువంటి ఇంకొక ఆ రేఖను తీసుకున్నాం సమాంతరంగా కలుసుకున్నాం దాన్ని పొడిగించాం చూడండి ఇలా పొడిగిస్తే అది నాభీయ తలాన్ని ఒక బిందువు దగ్గర ఖండించింది ఈ బిందువు గుండా మరి ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది మనకి ఇక్కడ కటకాన్ని ఖండించింది ఇక్కడి నుంచి ఈ బిందువును తాకుతూ ఇంకొక రేఖను గీసినట్టయితే ఇదే మనకు కావలసినటువంటి వక్రీభవన కిరణం ఈ విధంగా ఇచ్చినటువంటి కిరణ చిత్రం ఎలా ఉంది దాన్ని ఎలా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేసి వాటికి సరిపడినటువంటి నియమాలను మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇలాంటి ఇంకొక ఉదాహరణ మనం పరిశీలిద్దామా చూడండి కింద ఒక కిరణ చిత్రం ఇవ్వబడింది దాన్ని పూర్తి చేసి మరి కటక స్థానాన్ని మరియు నాభిని గుర్తించేటువంటి చూడండి ఇందులో ఒక వస్తువు ఇవ్వడం జరిగింది అది కూడా బిందు రూపంలో ఉన్నటువంటి వస్తువే అది కూడా దాని యొక్క ప్రతిబింబం కూడా ఇవ్వబడింది అది కూడా బిందు రూపంలో ఉన్నటువంటి ప్రతిబింబమే చూడండి ఒక చిన్న లాజిక్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వస్తువు ముందు వచ్చింది ప్రతిబింబం తర్వాత వచ్చింది అంటే వస్తువు కంటే ప్రతిబింబం ఎక్కువ ఎత్తులో ఉంది అంటే ఎక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుందని అర్థం అంటే ఈ విధమైనటువంటి ప్రతిబింబం ఏర్పడింది వస్తువు వైపు కటకాల ద్వారా అంటే అది మిథ్యా ప్రతిబింబమే అది కూడా మరి మనకి ఇక్కడ వస్తువు కంటే ఎక్కువ ఎత్తులో ఉంది ఎక్కువ పెద్దగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే అది కుంభాకార కటకానికి ఏర్పడినటువంటి ప్రతిబింబమే మరి చూద్దాం ఈ ప్రతిబింబాన్ని ఎలా ప్రతిబింబము ఉంది వస్తువు ఉంది మరి మనకు కటకం యొక్క స్థానం లేదు ఇక్కడ ఉపయోగించేటువంటి కటకం పేరు కూడా ఇవ్వలేదు ఈ సందర్భంలో మనం ఉపయోగించేటువంటి కటకం అనేటువంటిది కుంభాకార కటకమే ఎందుకంటే ఇక్కడ చూడండి వస్తువు కంటే
తక్కువ ఎత్తులో ఉంది. ఒకవేళ ఇక్కడ వస్తువు పొడవు కలిగినటువంటి వస్తువు ఇస్తే ఇక్కడ ఇంత పొడుగు ఉండేటువంటి వస్తువు వస్తుంది. అంటే దాని అర్థమైంది వస్తువు కంటే ప్రతిబింబ పరిమాణం ఎక్కువగా ఉంది. వస్తువు ఉన్న వైపే ప్రతిబింబం కూడా ఏర్పడింది కాబట్టి ఇది ఖచ్చితంగా మిథ్యా ప్రతిబింబమే. విర్చువల్ ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, ఇది విర్చువల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ కుంభాకార కటకాన్ని, కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేస్తాం. చూడండి మరి ఇది ఈ రెండు బిందువుల ద్వారా మన కటక స్థానాన్ని ఎలా గుర్తిస్తాము. ఒక్కసారి ఇక్కడ పైన ఒక పటం వచ్చింది, గమనించండి కిరణ రేఖా చిత్రం. ఇక్కడ ఒక కటకం, కుంభాకార కటకం ఉంది. ఇక్కడ ఇది వస్తువు అనుకుందాం, ఇది ప్రతిబింబం అనుకుందాం. అనుకున్నప్పుడు చూడండి ఈ వస్తువు ఉన్నటువంటి టాప్ అంటే ఒక బిందువు నుంచి చివరి బిందువు నుంచి ఈ వస్తువుకి మనం కలిపినట్టయితే ఈ రెండు బిందువులను కలిపేటువంటి రేఖ ప్రధానాక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది గమనించండి. నిజమే, అదే మనకు కటక కేంద్రం దగ్గర అంటే అది నాభిలాగా మన సారీ మనకు అది దేనిలాగా పనిచేస్తుంది అంటే ఈ బిందువు అనేటువంటిది పి లాగా అంటే ధ్రువం లాగా మనకు కటక కేంద్రం లాగా అయితే పనిచేస్తుంది. అంటే ఇదే కటక కేంద్రం. అంటే ఈ వస్తువు యొక్క చివరి కొన నుంచి ప్రతిబింబం యొక్క చివరి కొనను కలుపుతూ ఒక రేఖ గీసినట్టయితే అది ఎక్కడైతే ప్రధాన అక్షాన్ని ఖండిస్తుందో అదే మనకు కటక స్థానము. అంటే మనము ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక సరళ రేఖను గీయాలి. చూడండి ఒక రెండు బిందువులను కలుపుతూ మళ్ళీ ఒకసారి గమనిద్దామా, ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక సరళ రేఖను ఈ విధంగా గీచాం. చూడండి ఇక్కడ మనకు ఈ బిందువు దగ్గర ఇక్కడ మనకి ప్రధాన అక్షాన్ని ఈ రేఖ ఖండించింది. అంటే ఇదే మనకు కటక స్థానము. అంటే ఈ బిందువే మనకు పి. చూడండి పి వచ్చేస్తుంది, మనకి ఇక్కడ బిందువు వచ్చింది కదా, ఈ బిందువే మనకి పి. చూడండి పి కూడా వచ్చేసింది. అంటే కటకాన్ని మనకు ఈ ప్రదేశంలో కూడా పెట్టాలి. అంటే కటక స్థానం వచ్చేసింది మనకి ఒకటే రేఖ. ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖను గీయడం వల్ల ఇది ఎక్కడైతే ప్రధాన అక్షాన్ని ఖండించిందో ఆ స్థానం మనకు పి. అంటే అక్కడ మనం కటకాన్ని పెట్టేసేది. చూడండి కటకాన్ని కూడా పెట్టేశాం. అంటే సమస్యలో ఇచ్చినటువంటి దాంట్లో కటక స్థానాన్ని కనిపెట్టాం. రెండవది నాభిని గుర్తించాలి. దీని నాభి కూడా ఇవ్వలేదు, గుర్తించాలి. చూడండి ఇప్పుడు ఈ చూడండి ఇక్కడ ఇంకొక చిత్రాన్ని గమనించండి మీరు. ఇది వస్తువు, ఇది ప్రతిబింబం. సో ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక రేఖ వస్తువు నుంచి గీసాము. గీసి ఈ కటకాన్ని నుంచి ఏ బిందువును అయితే ఖండించిందో ఆ బిందువు నుండి వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క చివరి బిందువుకు కలిపినట్టయితే చూడండి అది ఎక్కడి నుంచి వెళ్ళింది, నాభి గుండా వెళ్ళింది. అంటే మనం ఏం చేయాలి ఇలాంటి సందర్భాల్లో, వస్తువు నుంచి ఒక రేఖను తీసుకోవాలి. అది కూడా ఎలా ఉండాలి, ఆ కిరణం కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండాలి. చూడండి ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండేటువంటి రేఖను తీసుకున్నాం. ఇక్కడ ఒక బిందువు వచ్చింది మనకు. ఈ బిందువుని మరి మన ప్రతిబింబం యొక్క బిందువు చూడండి, ఈ బిందువుని ప్రతిబింబ బిందువుని కలుపు ఒక రేఖ గీసేస్తే అది ప్రధాన అక్షాన్ని ఎక్కడ ఖండించింది, ఎఫ్ వద్ద ఖండించింది. మనం కూడా ఇక్కడ అలాగే చేస్తాం. చూడండి ఇక్కడ ఒక బిందువు వచ్చేసేసింది కదా కటకం మీద, ఈ బిందువుని మరియు ఈ ప్రతిబింబం యొక్క చివరి కూడా ఇక్కడ మనకు బిందు రూప ప్రతిబింబం కాబట్టి దీన్ని తీసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక రేఖను మనం గీస్తాం. చూసారా ఆ కలుపుతూ ఒక రేఖను గీస్తే ఇక్కడ మనకు ఖండించింది. ఈ ఖండన బిందువే మనకు కావలసినటువంటి ఎఫ్. చూడండి చూడండి ఈ విధంగా ఎఫ్. అంటే ఈ విధంగా కిరణ రేఖా చిత్రాలను పూర్తి చేయండి అని ఇచ్చినప్పుడు వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేకుండా ప్రశ్నను ఒకసారి చదివి అసలు వీటిని ఎలా సాధించవచ్చు అనేటువంటిది మనకు పూర్వం చదివినటువంటి నియమాలు అన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే ఇలాంటి కిరణ చిత్రాలను పూర్తి చేయడం చాలా సులభం అవుతుంది. చూడండి మనకి ఇక్కడ పి వచ్చింది, అంటే కటక స్థానం వచ్చేసింది. కటకం యొక్క స్థానం నాభి స్థానాన్ని కూడా మనం ఇక్కడ కనిపెట్టడం జరిగింది. ఈ విధంగా కిరణ చిత్రాలను మనం సాధన చేయొచ్చు.